అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు అప్పులు చేసిన తెలుగుదేశం పార్టీ జన్మభూమి నీరు చెట్టు పేరుతో జేబులు నింపుకుందని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ టీడీపీ హయాంలో పేదల పొట్టలు కొట్టడం తప్ప వారి సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో తీసుకువచ్చిన అప్పులను ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఒంగోలుకు తామేమి అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ఆ పార్టీ నాయకుడు నిర్దిష్టంగా ఫలానా అభివృద్ధి చేశామని చెప్పగలరా అని నిలదీశారు. అలాగే టైలర్స్ కాంగ్రెస్ చైర్మన్ సుభాషన్ అధ్యక్షులు మాజీ యువ అధ్యక్షుడు గంట రామారెడ్డి గారి వేదిక మీద రాసుకొస్తున్నాను. శ్రీను చేసి చూసాడు శ్రీను చేసి రాసుకోవచ్చు అలాగే బీసీ నాయకులు అన్న బలబల శ్రీవాస ఈరోజు నువ్వే జగన్ అన్న అనే కార్యక్రమాన్ని జోన్ ఇన్ఛార్జ్ సాంస్కృతిక విభాగం తరఫున మనము ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి మన అన్న మాజీ మంత్రివర్యులు మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బడుగు బలహీన వర్గాల పెన్నెత్తి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగి దాతృత్వం కలిగినటువంటి అందరికీ అందుబాటులో ఉండే మంచి మనస్తత్వం కలిగిన మన అన్న వాసన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం, అలాగే మన మేయర్ గంగా సుజాత్ గారు, అలాగే ఆని కార్పొరేషన్ డైరెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు, వివిధ నాయకులు అన్నగాని అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు జగనన్నే మా భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని వ్యవస్థాపన చేసిన తర్వాత ఈ పార్టీ నిర్మాణంలో క్రియాశీలకం ఉండి కూడా 2014లో కుట్రలో కుయుక్తంతో ఓడిపోయినప్పటికీ 23 మంది ఎమ్మెల్యే లాక్కున్నప్పటికీ ఎంతో చిత్తశుద్ధితోటి దీక్షతోటి పనిచేసి 2019 ఎన్నికల్లో మనము గెలవడం జరిగింది. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతోటి, అలాగే 600 హామీలతోటి 2014-19 మధ్యలో పరిపాలన చేయడం జరిగింది. ఒక సీనియర్గా 14 సంవత్సరాలు సీఎంగా చెప్పుకునే వ్యక్తి నిత్యం అబద్ధాలతో, ప్రస్తుతం కూడా అన్ని అబద్ధాలతోటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో 2019 తర్వాత ప్రపంచ విపత్తు కరోనా వస్తే దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నటువంటి సిన్సియర్ సీఎం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోప, అలాగే చేదోడు, అనేక పథకాలు, అలాగే జగనన్న ఇల్లు, ఇన్ని పథకాలతోటి ప్రతి ఒక్క కుటుంబానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు ఈబీసీలకు, అలాగే కాపు నేస్తం, లా నేస్తం, ఇలా ఇన్ని పథకాలతోటి ప్రతి ఒక్కరికి 1 లక్ష నుంచి 4 లక్షల రూపాయల డబ్బులు చేకూరేటట్టుగా ఆర్థిక పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆర్బీఐ అధికారులు కూడా ఇంత ఆర్థిక పంపిణీ చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో జీడిపి పెరిగిందని కూడా తెలియజేశారు. మరి ఇంత పంపిణీతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద విషపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మనం సమర్థంగా ఎదుర్కోవాలి. జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగనన్నే కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోటి నా వంతుగా సాంస్కృతిక విభాగం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో మన నాయకులు వాసల గారు, మూడు జిల్లాల సత్తా రాష్ట్ర నాయకులు మన అన్నని దామదారి జనార్దన్ విమర్శించడం ఆశాస్పదంగా ఉంది. ఆయన అభివృద్ధి అభివృద్ధి అంటూ ఉన్నారు. ఈ మధ్య అక్కడ 2 కోట్లు ఇక్కడ 2 కోట్లు దారి చేశామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, కరోనా అప్పుడు ఎక్కడికి పోయావు జనార్దన్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అలాగే కరోనాతో వచ్చినప్పుడు అన్న పెద్ద మనసుతోటి దాతృత్వంతో సొంత డబ్బులతోటి జర్మనీ షెడ్లు నిర్మించి పేదలందరూ కూడా కరోనాకి వైద్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన అన్న వాసన గారు.
అలాగే 450 పైసలకు పెన్షన్లు సొంత డబ్బుతో పేదలకి అర్హతలు కూడా రానివాళ్ళకి అందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్గా ఇస్తా ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి చెప్తే మీరు జన్మం కమిటీలు ఫైర్మెన్ కమిటీలు తోటి పర్సెంటేజ్ పబ్లిక్ ఇబ్బంది పెట్టిన చరిత్ర మీది. అలాగే ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఎంతో మంది పనులు చేయించి మీరు ఎందుకు బిల్లులు చెల్లించలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న టైంలోనే వాటికి బిల్లులు చెల్లించడం జరిగింది. అలాగే నీరు చెట్టు బిల్లులు కూడా మీరు అన్ని ఆపారు. మీరంతా కూడా ఒక సామాజిక వర్గంలో కొంతమంది కోటను తయారు చేసుకొని విష ప్రచారాలు చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా మీరు మానుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి హింస హాస్పిటల్ కానీ ఉచి చట్టం కానీ అలాగే గుళ్ళాపల్లి దగ్గర ఆ రిజర్వాయర్ నిర్మాణం కానీ ఎన్ని కోట్లు విలువ చేసే పథకాలు జరుగుతూ ఉండి, అలాగే ఈ మధ్య 139 కేబుల్ కానీ అలాగే కొత్తగా 339 కోట్లతోటి ఈ నగరంలో పైప్ లైన్స్ నిర్మాణం కానీ అలాగే జగన్ నీళ్ళ కోసం గిరిజల్లా కందులూరు అలాగే పక్కన ఉన్న సర్వేడ్ భాగం మీ నాయకులతో కోర్టు కేపించింది మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మేము కాదని మన మధ్య నిశ్చింతగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. క్లియర్ గా 17 మందితో మీరు కోర్టు కేసి 25,000 మందికి ఇళ్ల పట్టాలు రాకుండా అడుగుతుంది నువ్వు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు మా అన్న వాసన్న సుమారు 200 కోట్ల నిధులతో ప్రత్యేకంగా స్థలాలు కొని అందరూ కూడా 25,000 మందికి కూడాను సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మన సోదరుడు సుబ్బారావు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధి మనందరికీ కూడాను గురుతుల్యులు. ముఖ్యంగా నాకు మరి సోదరులకు మా సోదరుడు సుబ్బారావుకు రీజనల్ కోఆర్డినేటర్గా బీసీ విభాగానికి సాంస్కృతిక విభాగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదవి నియామక విషయమే. గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచన విధానం పథకాలు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నిటినీ దాదాపుగా 90% పైగా హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి, ఆర్థిక లోటున్న ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆపకుండా నిర్విరామంగా చేస్తున్నటువంటి విధానం, అవ్వాతాతలకు పెన్షన్ల దగ్గర నుండి చేయూత చేదోడు ఇటువంటి అన్ని కార్యక్రమాలను తీసుకురావడం, గతంలో మైక్రో ఫైనాన్స్ లాంటి సంస్థలు ఉండేవి వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రజలు పారదొలినటువంటి పరిపాలనా విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే అంతకంటే మనకు మరొక సాక్ష్యం కాగ ఏముందే అనే దాని మీదనే ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నే మాకు నమ్మకం అనేటటువంటి ఇది నమ్మకం కాదా అని చెప్పి సందర్భం మనందరం కూడా ఆలోచించాలి. మరి మన ప్రకాశం జిల్లా ఒంగోలు విషయానికి వస్తే దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ వారు అభివృద్ధి కల్పనను ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అన్న బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలను అర్థం చేసుకునేటువంటి విధానంలో వాళ్ళు మభ్య పెట్టాలనేటువంటి కాంక్షతోటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో మన బాలయ్య శ్రీనివాసరెడ్డి అన్న గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు కాలనీలు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో దాదాపు 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ దాంచల జనార్దన మనుషులు కోర్టుకు వెళ్లి ఎర్రజల్ల దగ్గర కొండ దగ్గర ఉన్నటువంటి 25,000 పట్టాలను అది మైనింగ్ జోన్ అని చెప్పి అడ్డంకి కల్పించి తిరిగి మళ్ళీ ఏ పని చేయట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోనే ఈ ఒంగోలు నగరానికి సంబంధించిన 1,000 పట్టాలకు తగ్గకుండా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇదందరూ కూడా మనందరూ కూడా గొప్ప విషయం. అట్లాగే ఈ ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు చేపట్టారో లబ్ధిదారులకి శాచ్యురేషన్ పద్ధతిలో అర్హతే ప్రామాణికంగా అందిస్తున్నటువంటి లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా రిక్వెస్ట్ చేసి మనం ఓట్లను సమీకరించుకొని సోషల్ మీడియాలో కూడా వారి ప్రశ్నలకు ధీటుగా ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో ఒంగోలులో అఖండ మెజార్టీ సాధించడం, జిల్లాలో కూడా అన్ని సీట్లు గెలిపించుకొని రాష్ట్రంలో మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చి ఆ మంత్రివర్గంలో మళ్ళీ మన వాసనను ప్రతిష్టాత్మకమైనటువంటి మంత్రిగా మనం చేసుకునేదాకా మనం అందరూ అలపెలకు కూడా శ్రమించి పనిచేద్దామని సందర్భంగా తెలియజేస్తూ బట్ల సుబ్బారావు గారికి
వేదిక నుంచిన మేయర్ గారు గంగా సుజాత గారు దాదరణం గారు మన శాంతి కుమార్ గారికి మహిళా అధ్యక్షురాలు మాధవి గారికి మన నట్టారావు గారు వేదిక నుంచిన సుబ్బారావు వేదిక నుంచిన ఇతర పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటాము. చాలా సంతోషం ఈరోజు ఇక్కడ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం భాగంగా ఈరోజు కల్చర్ విభాగం సంబంధించి సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సుబ్బారావు గారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. పదవులు అనేది అందరికి వస్తాయి, కానీ పదవిని దాన్ని పదవిని సక్రమంగా వినియోగించుకొని చేసిన వాడు ధన్యుడని కూడా తెలియజేసుకుంటాం. పదవులు అంటే అది ఊరికే పదవు అనేది క్రేజే, కానీ క్రేజీగా చూస్తారు కదా తక్కువ. ఆ పదవిని మనం న్యాయం చేద్దాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ప్రాణాలు తగ్గిపోతూ ఉంది ఆ పదవి న్యాయం. గతంలో మీ యూత్ కాంగ్రెస్ ఉండేవాళ్ళు పోటీలు పడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అసలు ఉంటుందా లేదా అని కూడా కాబట్టి అట్లా. అంటే మనం ఏదైనా పదవి తీసుకున్నప్పుడు దానికి బాధ్యతగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మరి సుబ్బారావు గారు ఇప్పుడు ఆ పదవి పెట్టిన తర్వాత ప్రోగ్రాం పెట్టినందుకు అభినందిస్తారమ్మా. ఇదే కొనసాగించాలని చెప్పి అంటే ఖర్చు పెట్టి పదవి ప్రోగ్రాం చేయమని చెప్పట్లేదు, కానీ మనం ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించమని సుబ్బారావు నిర్వహిస్తాడనే పూర్తి విశ్వాసం నమ్మకం నాకు ఉందని కూడా ఈ సభాపంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన పెద్దలు మన జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా మనందరం కూడా ఈరోజు ఆయనకి పూలు మాలలు వేసి మనందరం కూడా నివాళులు అర్పించడం కూడా జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారు సమానత్వం మీద ఆయన చేసినటువంటి కృషి, ప్రతి వారు చదువుకోవాలని చెప్పి ఆయన భార్యను కూడా టీచర్గా పెట్టి ఎంతమంది చదివిస్తున్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాంటి వ్యక్తి సంబంధించి ఆయన ఎంతోమంది బడుగు వర్గాలు పేద బడుగు వర్గాలని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక అక్కడ విక్రమాదిత్య పూలమాల వేసినప్పుడు అందరు కూడా అంబేద్కర్ భవన్ ఉంది మరి అన్నీ ఉండే కానీ మా జ్యోతిరావు పూలే భవనం లేదని చెప్పి అందరూ కూడా అడిగారు. నేను కలెక్టర్ గారు అప్పుడే చెప్పాను, సైట్ చూడండి సార్, మనం కూడా మరి ఈరోజు రాష్ట్రంలో బీసీలు అనేది అధిక శాతం ఉండాలనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కూడా. మరి వాళ్ళు తప్పకుండా వాళ్ళు కోరిన కోరిక వాళ్ళు సొంతంగా కోరుకోవటం లేదు. ఒక నాయకుడి మరి పేరు మీద ఒక భవనం కట్టించమంటున్నారు, వాళ్ళు సొంతంగా అడగట్లేదు కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా స్థలం చూసి దానికి ఏమన్నా మరి భవనం కట్టించేదానికి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఏర్పాటు చేసి దానికి నా సహాయ పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సభాపతిగా తెలియజేస్తున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన ఎమ్మెల్సీలు వస్తే అధిక శాతం మరి బీసీలకి ఇక్కడ జరిగింది. మరి కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 50 కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకి మనం ఈ బీసీలు ఇంతమంది ఇన్ని రకాల బీసీలు ఉన్నారని కూడా తెలియని పరిస్థితిలో ఇన్ని మన కార్పొరేషన్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ప్రకాశం జిల్లా కూడా బీసీల విభాగానికి చాలామందికి కూడా మన చైర్మన్ మనోజ్ లాంటి వాళ్ళకి, అలాగే మేధావి సంఘం సంబంధించినటువంటి నాచరమ్మ, వీళ్ళందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు. నిజంగా యువకులకి అంటే వాళ్ళు అనుభవకులు కాదు, యువకులు కూడా ఇవ్వడం కూడా జరిగింది మహిళలకి. అది దాంట్లో కూడా మహిళా శాతం 50% మహిళా శాతం మరి ఈరోజు జగన్మోహన్ గారు ఇస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అన్ని విభాగం వాళ్ళు మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మా భవిష్యత్తు మా నమ్మకం జగన్ అని చెప్పి అందరూ కూడా ముందు
ముందుకు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు మరి ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్నారని. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఎంత అప్పులు చేశారు, ఇప్పుడు ఎంత అప్పులు చేశారు అనేది ప్రజలను కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అప్పులు ఏం చేశారు, ఒక సంక్షేమ పథకాన్ని ప్రజలకు ఇచ్చారా, మరి ఏం చేశారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు జన్మభూమి కమిటీ అని పెట్టి వాళ్ళ నాయకులు నీరు చెట్టు అని పెట్టి కార్యక్రమం పెట్టి జేబులు నింపారు తప్ప పేద బడుగు వర్గాల కోసం ఏ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయలేదనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అన్ని కోట్లు అప్పులు చేశారు, వాళ్ళు ఏం చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినా కూడా ఏ రాష్ట్రం కూడా నేను అడుగుతా ఉన్నా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం అప్పులు చేయకుండా ఉన్నటువంటి రాష్ట్రం చెప్పమని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి. కేంద్రం వాళ్ళ కేంద్రంలో ఉన్నా కూడా మరి రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు పరిపాలించే రాష్ట్రంలో అప్పులు ఎందుకు చేస్తున్నారు, కర్ణాటకలో ఎందుకు అప్పులు చేశారు, వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంది ఎందుకు అప్పులు చేస్తున్నారు. ఖచ్చితంగా అప్పులు అనేది చేయాల్సి వస్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సి వస్తుంది. అది ఎవరైనా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కాదు, ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా అప్పులు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. మరి అప్పులు చేస్తారు కానీ దానికి ఏం చేశారు అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి మరి ప్రజలకు ఇచ్చాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అప్పుల్ని ఏం చేశారో ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత మరి ప్రతిపక్షాలు నాయకులు ఉన్నటువంటి చేసుకుంటాము. ఇవన్నీ కూడా ప్రజలు వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అభివృద్ధి చేశారంటారు, మరి ముఖ్యంగా సరే రాష్ట్రం అభివృద్ధి అని మనం పక్కన పెడదాం. మన ఒంగోలు విషయం వస్తే నేను అభివృద్ధి చేశాను ఒకటే వదలగొడతా ఉంటాడు. మరి అభివృద్ధి చేశానన్నప్పుడు నిర్దిష్టమైనది ఒక చెప్పమని రోడ్ల మీద రోడ్లు వేయటం తప్ప మరి రంగులు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఫండ్స్ తోటి రంగులు వేశారు, రోడ్ల మీద రోడ్లు వేశారు ఒంగోలు టౌన్లో, అంతకంటే ఏం చేశారో ఒకటి చెప్పింది. రోడ్ల మీద రోడ్లు తప్ప ఏం చేశారో ఒకటి చెప్పాలి. మేము రిమ్స్ కాలేజ్ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, హాస్పిటల్ పెట్టాం. మరి ఈరోజు మంచినీటి పథకానికి 350 కోట్లు మరి శాంక్షన్ చేసి మరి ఇక 10-15 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టి హౌస్ సైజ్తో పాటు ప్రోగ్రాం పెట్టి మరి అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాము. ఈ నిర్దిష్టమైన కార్యక్రమాలు ఒంగోలు ఉంచి డ్యామ్ కట్టించాం, మరి ఏం చేసాం, మరి మలవరం నుంచి మంచినీటికి సంబంధించి రోడ్లన్నింటినీ కూడా ఓవర్ ట్యాంక్స్ పెట్టి మలవరం నుంచి డైరెక్ట్గా నీళ్లు మంచినీళ్ళు తెచ్చే కార్యక్రమం చేపట్టాం. వాళ్ళు ఒకటి పెట్టారు అమృత్ పథకంలో 121 కోట్లు టీడీపీ టైంలో అక్కడ మలవరం నుంచి ఇక్కడికి నీళ్ళు తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో ఎక్కడైనా అండి 121 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో చేయాలి కానీ కార్పొరేషన్ 70 కోట్లు కట్టాలంట. ఒక 121 కోట్లలో ఉన్నటువంటి ఆ పథకానికి 70 కోట్లు మా కార్పొరేషన్కి డబ్బులు కట్టాల్సి వచ్చింది. అంటే కార్పొరేషన్ 70 కోట్లు కడితే రేపు రోడ్లు ఎవరేస్తారు, ఇవన్నీ ఏం చేస్తారు? వాళ్ళు కార్పొరేషన్ డబ్బులు కట్టకుండా బయటకు వెళ్ళిపోయారు, కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి స్టార్ట్ చేసి ఆ డబ్బులు డ్రా చేసుకొని ఆ డబ్బులతోటి 15% తీసుకొని కార్పొరేషన్ డబ్బులు రూపాయికో కట్టకుండా వాళ్ళు పక్కకు పోయి ఇంకా అది పూర్తి చేయాలని మాట్లాడతారు. 70 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద లోన్ తీసుకొని మళ్ళీ ఈరోజు డబ్బులు కట్టాము 70 కోట్లు. వాళ్ళు మాట్లాడతారు 120 కోట్లు మేము తెచ్చామని, 1 రూపాయి కార్పొరేషన్ నుంచి ఇచ్చారు వాళ్ళు, మనం వచ్చిన తర్వాత ఇచ్చారు 70 కోట్ల రూపాయలు. వాళ్ళు చేసినట్టు అవుతుంది పథకం, 70 కోట్లు ఈరోజు భారం కార్పొరేషన్లో పడింది. అంటే ప్రతి నెలకి 75 లక్షల దాకా ఎంత అనుకుంటామేమో, ప్రతి నెల 5 లక్షలు దానికి వడ్డీ రూపంలో కడతా ఉన్నాం. అదే ఈరోజు 350 కోట్లు తీసుకొచ్చాం అదే పథకం కింద, మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాన్ని డబ్బులు కట్టిస్తున్నాం.
కార్పొరేషన్ కి 150 కోట్లు భారం పడకుండా తీసుకొచ్చాం. మరి నిర్దిష్ట పని చేయాలి కానీ కార్పొరేషన్ భారం పడించి పన్ను మీద పన్ను వేసి ప్రజలు పీడించాలనా? ఏది కరెక్ట్ అని చెప్పండి. ఒకటే చెప్తా ఉన్నాం, మనం కార్పొరేషన్ భారం పడకుండా పనులు జరగాలి. కార్పొరేషన్ భారం పడితే మళ్ళీ ప్రజల మీద పనులు భారం పడుతుంది. కాబట్టి ఏదైనా చేసినా ఒక పద్ధతిగా చేయాలి కానీ రోడ్డు మీద వేసి నేను అభివృద్ధి చేసిన అభివృద్ధి చేశాను ఏది అభివృద్ధి చేస్తే పర్సంటేజ్ రన్ చేసిన అభివృద్ధి పర్సంటేజ్ తీసుకొని చేసినాక ఇది కాదు కదా అభివృద్ధి. ఇంకా నిర్దిష్టమైన ఒకటి ఒకటి చేసేవాళ్ళు చెప్పండి. కాబట్టి మీ అందరూ కూడా రేపు వచ్చే నెలలో ముఖ్యమంత్రిగా ప్రోగ్రాం పెట్టి 25,000 మందికి పట్టాలు ఒంగోలులో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని అడ్డాలు పెట్టుకున్నా కూడా 25,000 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 350 కోట్ల రూపాయలు పైప్ లైన్ మొత్తం 60 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఒంగోలులో వేసినటువంటి పైప్ లైన్ మొత్తం అన్ని పైప్ లైన్ మార్చేసి కొత్త పైప్ లైన్ వేసి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని కట్టేసి ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్. మంచినీళ్ళు ప్రతిరోజు ఇవ్వటం కాకుండా టైమింగ్స్ ఎప్పుడు అర్ధరాత్రి పూట మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది ఒంగోలు ఈరోజు పరిస్థితిలో. అలా లేకుండా పగటిపూట నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సుబ్బారావు గారికి మరొకసారి అభినందన.